బీటీవీ, ఇది మీ టీవీ. హలో, అందరికీ నమస్తే అండి. తమ్ముడు గారికి నా పేరు సతీష్ అచ్యుతాపురం. పవన్ కళ్యాణ్ గారికి నేను వేరే అమ్మాయి అండి. అది ఈ మధ్యకాలంలో జనసేన శ్రావదలు అనేది ఒకటి పవన్ కళ్యాణ్ గారు విడుదల చేయడం జరిగిందండి. గ్రామాల్లో సిటీల్లో మొత్తానికి అన్ని చోట్ల కూడా ఈ సేవాదళ అనేది విస్తరించడం జరిగిందండి. సేవాదళ అండి ఏంటంటే ముఖ్యంగా సేవ కోసం సేవ చేయడం. ఏదో మనకి ఎంత చేయగలిగితే అంత, వండంత అవ్వాలి చేయాలి అంటే కష్టం. సేవాదళ అనేది ప్రజల్లోకి నెమ్మదిగా మందిగా సేవా గొప్పద కార్యక్రమాలు మనకు కావాల్సిన విధంగా చెందుకొని మూడు రోజులు సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు మనం బయటకు చెప్పడం, సమస్యలు బయటకు తీసి ఆ సమస్యలు మనం పోరాడడం, ఊళ్ళో ఉంటే మాట్లాడుకొని చర్చించుకొని ఆ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకునే విధంగా మన పెద్దలుగా అవ్వకపోతే అప్పుడు మనం బయటకి ప్రశ్నించుకోవాలి. ఈ విధంగా మొత్తానికి సేవాదళ అనేది ఉన్నదండి. పవన్ కళ్యాణ్ గారు దీన్ని ప్రత్యేకంగా తయారు చేయడం జరిగింది. అయితే కొన్ని కొన్ని జిల్లాల్లో సేవాదళ చూడుతున్నారు. అదే ఎగ్జాంపుల్ తీసుకుంటే విశాఖపట్నం, అలాగే శ్రీకాకుళం, విజయవాడలో కూడా చాలా చురుగ్గా ఉందండి. ఇక్కడ మిగతా చోట్ల కూడా జనసేన సేవాదళ అనేది విస్తరిస్తుంది. ఈ జనసేన సేవాదళ విజయవాడ గారు అంటే హైదరాబాద్లో మాట్లాడుతున్నారు. అయితే మన ఈ పార్టీ జనసేన పార్టీ, రాజకీయ పార్టీ, పవన్ కళ్యాణ్ గారు మంచి సేవా దృక్పథంతో ప్రజలకు మంచి చేయాలని చెప్పేసి ఆయన జనసేన అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి. కాబట్టి ఆయనకి ఉన్నటువంటి విలాసవంతమైన జీవితాన్ని ఆయన వదిలేసుకున్నారండి. ఆయనకు ఒక సుమ తీస్తే కొన్ని ఫోన్లు వస్తాయి, దాంతో ఆయన హ్యాపీగా ఉండొచ్చు, కార్యం తీయొచ్చు, మంచి మంచి బంగ్లాలు కట్టుకోవచ్చు. కానీ ఇలాంటి కోరికలు ఆయనకి ఏమి లేకుండా అవన్నీ ఆయన వదిలేసుకొని కేవలం ప్రజల సమస్యలను పోరాడాలి, ప్రజలకి మంచి చేయాలని సేవా దృక్పథంతో ఆయన ముందుకు రావడం చాలా గొప్ప విషయం. కాబట్టి దీనికి మనమందరం చేయాల్సిన కనీస బాధ్యత ఏంటంటే ఆయన మన కోసమే జనసేన అనేది పుట్టింది. జనసేన మన సేన, ఇది అందరి సేన. ఆయన అంత కష్టపడుతున్నప్పుడు మన వంతు మనం చేయాల్సిన కృషి కూడా మనం చేయాలండి. అన్ని గ్రామాల్లో కూడా చాలా చక్కగా ప్రదర్శనలు జరిగాయండి. ఎలవ జిల్లాల ద్వారా ఉరవపాటు పొద్దున్న వెళ్తా పెట్టాం. హనుమానులు కార్యకర్తలు మంచి సభ్యులు హాజరీ కన్వీన్ చేశారండి ప్రోగ్రామ్ని. తర్వాత మధ్యాహ్నం కొండపల ఒంటి గంటకి కొండకర్లో ఇచ్చా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన ఆర్ఫన్స్కి మధ్యాహ్నం కేక్ కటింగ్ చేసి అలాగే వాళ్ళకి అక్కడ మధ్యాహ్నం భోజనం కూడా మనం చేయడం జరిగిందండి. నాకు ఈ కార్యక్రమం మధ్యాహ్న భోజన కార్యక్రమం చేయడం నాకు చాలా ఆనందం అనిపించిందండి. నాకు ఈ అవకాశాన్ని పవన్ కళ్యాణ్ గారు కల్పించారు. ఆయన 25 సంవత్సరాల రాజకీయంలో ఉంటాను, నేను కష్టాలు నష్టాలు ఏమీ చేసినా నేను ఆయన ఉంటానని చెప్పారండి. ఈ రోజు ఆయన పుట్టిన సందర్భంగా నేను చెప్తున్నాను, ఆయన 25 సంవత్సరాలు ఆయన ఎలాగైనా ఉండాలంటారు, ఆయన వెనకాల 25 సంవత్సరాలు నేను కూడా ఆయన ఉంటాను, నిస్వార్థంగా ఉంటాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బీటీవీ, ఇది మీ టీవీ.